జగత్తుకి బోధ ఉంటుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉన్నారనుకోండి, ఆయనే విష్ణువే కదండి దత్తాత్రేయ వారు. అయినప్పుడు ఆయన విష్ణు స్వరూపంగా ఉన్నారనుకోండి, ఆయన ధర్మ సంరక్షణార్థం అవసరమైతే శార్ంగం పట్టుకుంటాడు, సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. కానీ అదే శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ స్వామి వారిగా వచ్చారనుకోండి, ఆయన రాక్షస సంహారం చేసేటప్పుడు సుదర్శన చక్ర ప్రయోగాలు అవి ఉండవు. పట్టుకోవడానికి ఆయుధాలు ఉంటాయి, మాలాం కుండీం డమరుంచ శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఆయుధ ప్రయోగం ఉండదు. ఆయన ఒక రాక్షసుణ్ణి సంహరించారనుకోండి, అది లోకానికి అంతటికి ఒక పాఠం నేర్చుకోవడానికి కారణంగా సంహారం చేస్తారు. ఎందుకంటే గురుస్థానంలో కూర్చున్నారు. కేవలం రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయడం కాదు, పాఠం చెప్పడం ప్రధానమవుతుంది. ఒకప్పుడు జంభాసురుడు అని ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఏ రాక్షసుడికైనా ఏముంటుందండి, బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తాడు, ఎంత వర్ణించినా అదే ఉంటుంది చివరికి సారం. అలా జంభాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు, శివుడి గురించి తపస్సు చేశాడు, ఇద్దరి దగ్గర వరాలు పొందాడు. ఏమని అంటే అపారమైనటువంటి బలం కావాలి. ఇప్పుడు ఆ బలంతో ఏం చేస్తాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, దేవతలందరినీ తరిమికొట్టాడు, స్వర్గలోకాన్ని తన ఆధీనం చేసుకున్నాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి దానికి ఉండే లక్షణం ఏమిటంటే అది బాగా పైకి ప్రకోపించింది అనుకోండి, దేవతా గుణములు వెళ్ళిపోతాయి. శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ కూడా రక్షణ భారాన్ని స్వీకరిస్తారు. అందుచేత ఎక్కడ విష్ణువు ఎక్కడ విష్ణువు సాకారంగా వైకుంఠంలో ఉండాలి. కాబట్టి ఆయన్ని ప్రార్థన చేస్తామని అడిగారు మహర్షులు అన్నారు. ఇప్పుడు ఆయన దత్తాత్రేయుడుగా భూమండలం మీద ఉన్నాడు. ఆ కావేరీ నదీ తీరంలో సహ్యాద్రి పర్వత శిఖరముల మీద గున్నమావిడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆశ్రయించండి అన్నారు. అబ్బో ఇంకే వైకుంఠంలో అయితే అంత తొందరగా దొరకడు, ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే ఏదో అందుతుంది, ఆయన యొక్క వాణి వినపడుతుంది అంతే. కానీ భూమండలంలో ఉన్నాడు, చక్కగా వెళ్ళి ఆయనతో తిన్నగా మాట్లాడుకోవచ్చని సంబరపడి దేవతలు బయలుదేరుతున్నారు. మహర్షులు వెనక్కి పిలిచన్నారు, ఏమిటో తొందరగా వెళ్ళిపోతున్నారు, అసలు మీకు నిజంగా దత్తాత్రేయుడు కనపడగానే వచ్చే మొదటి ఆలోచన ఏమిటంటే ఈయన దత్తాత్రేయుడా అన్న అనుమానం వస్తుంది. కానీ మీ మనసులు బాగా ఉంచుకోండి, ఆయనే దత్తాత్రేయుడు అని మీరు బాగా నమ్మే వరకు నేనేం చేస్తానయ్యా అంటాడు, మీకు అలాగే అనిపిస్తుంది. అది ఆ గురు తత్వం అటువంటిది. జాగ్రత్త సుమా విషయంలో అన్నారు, చాలా జాగ్రత్త పడతాం. గబగబా వచ్చారు, సహ్యాద్రి పర్వత శిఖరం దగ్గరికి వచ్చారు. ఆయన చక్కగా ఏదో ఆ గున్నమావిడి చెట్టు కింద ఓ శిలావీదిక మీద కూర్చుని ఉన్నాడు ఆసనం వేసుకుని. లక్ష్మీదేవి ఆయన పక్కనే ఒక మదవతి రూపంలో ఉంటుంది. దత్తాత్రేయుల వారి పక్కన శ్రీ మహావిష్ణువు పక్కన కూర్చున్న జగన్మాత స్వరూపంతో కనపడదు. ఒక మదవతి ఎలా ఉంటుందో అలా ఆమె అటు కూర్చుంటే ఆమె వీపుకి ఈయన వీపు చేర్చి ఇంకొక ఆమె భుజం మీద చెయ్యి వేసుకుని మధుపాత్ర నింపుతుంటే ఆ మధ్యపాత్రలో ఆ చషకంలో మద్యం పోసుకొని తాగుతూ చేతిలోంచి ఆ పాత్ర జారిపోతుంటే ఇంకొక మదవతి అందుకుంటుంటే శరీర సందగంధములన్నీ వదిలిపోయినట్లుగా వదిలిపోయి ఊగిపోయి కన్నులు మూసి తెరవలేని వాడిలా కనబడ్డాడు. వాళ్ళు చూసిన వాళ్ళు చూసినట్టు ఆగిపోయారు. ఈయన విష్ణువు, ఈయన దత్తాత్రేయుడు, ఈయన మన అనుగ్రహించేది అని వెంటనే మహర్షుల మాట జ్ఞాపకానికి వచ్చింది. అయ్య బాబోయ్ ఇదే కదూ చెప్పారు, కాబట్టి మనం ఇక్కడే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని ఈయనని సేవించాలి. తిన్నగా వెళ్ళి కాళ్ళ మీద పడిపోతే ముందు మన మనసు కుదుటపడాలి కదూ, ఈయన అనుగ్రహించగలడు మహాపురుషుడు అన్న విషయం మనకి స్థిరం అవ్వాలి. అందుకని ఒక పని చేయండి, అందరూ ఆ చుట్టూ ఉన్నటువంటి పరివారంలో కలిసిపోండి, ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేస్తుండండి. గురువుకి చెయ్యగలిగినది అన్నది ఏమిటి అంటే శుశ్రూష ఒక్కటే. ఈ తత్వం మీరు చాలా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి.
ఎందుకని అంటారేమో, గురువు నిత్యతృప్తుడు. నిత్యతృప్తుడైన గురువుకి మీరు తీసుకెళ్ళి ఓ పట్టు పీతాంబరం ఇచ్చారనుకోండి, నిజంగా ఆయన కట్టుకుంటే దేనికి కట్టుకుంటాడో తెలుసా? తెచ్చిన మీరు సంతోషించాలి తప్ప అది కట్టుకుంటే బాగుంటుందని ఆయన కట్టుకోడు. ఎందుకని అంటే ఆయనకి ఇది ఉంటే తృప్తి, ఇది లేకపోతే అసంతృప్తి అన్న మాటలు ఆయనకి అన్వయం అయితే ఆయన కూడా లోటున్నవాడు. ఆయనకి సంతోషం అంతా దేనివల్ల? ఎప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతూ ఉంటాడు తప్ప బాహ్య సుఖాలతో సంబంధం ఆయనకు ఉండదు. కాబట్టి గురువు దేని చేత తృప్తి పొందుతాడు అంటే శుశ్రూష చేత తృప్తి పొందుతాడు. శుశ్రూష అనేటటువంటిది మూడు రకాలుగా ఉంటుంది. స్థాన శుశ్రూష అంటారు. స్థాన శుశ్రూష అంటే గురువుగారు ఎక్కడ ఉంటూ ఉంటారో ఆ ప్రదేశాన్ని తుడుస్తారు. గురువుగారు ఉన్న ప్రదేశం తొలవడం, గురువుగారు ఉన్న ప్రదేశం కడగడం, గురువుగారు ఉన్న ప్రదేశంలో ముగ్గు పెట్టడం, గురువుగారు ఏదో నిద్ర లేచి బయటికి వచ్చేటప్పటికి అమరికగా ఏర్పాటు ఉంచడం. రెండు, ఆయనకి సౌలభ్యం కల్పిస్తారంటే గురువుగారు స్నానానికి వెడుతుంటే వెనక ఓ జలపాత్ర పట్టుకుంటారు, ఆయన పొడిబట్ట కట్టుకోవలసింది పట్టుకుంటారు, ఏదో గురువుగారు తడిబట్ట పిడిచి ఇచ్చేస్తే పట్టుకెళ్ళి ఓ దండం మీద ఆరేస్తారు, ఆరేస్తాను మానాన్ని తాను వెళ్ళిపోడు, ఆరేక మడత పెట్టి మళ్ళీ గురువుగారికి ఇస్తాడు. ఇలా గురువుగారిని అనుగమిస్తాడు. మూడవది దేహ శుశ్రూష అని ఉంటుంది. గురువు తన శరీరం గురించి తాను పట్టించుకున్నాడు అనుకోండి, లోకానికి జ్ఞానం ఎలా వస్తుంది? గురువుగారు శరీరంలో ఉన్నారనుకోండి, మంచి మాటలు చెబుతూనే ఉంటారు. గురువుగారు అలా చెప్పి 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 శ్రమపడి రోగగ్రస్తమైపోయి గురువుగారి శరీరం వదిలిపెట్టేశారు అనుకోండి, గురువుగారికి వచ్చిన నష్టం ఏంది? భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నవాడు భగవంతుణ్ణి చేరిపోతాడు. కానీ ఎవరికి లోటు? శిష్యులకు లోటు. ఏడి మార్గదర్శకుడేడి, దీపం ఏది, చెప్పేవాడేడి, ఆదరించేవాడేడి? అందుకని గురువు శరీరం పడిపోకుండా చూసుకుంటారు. శరీరం పడిపోకూడదంటే అరే గురువుగారి ఊపిరి మా కోసం వెచ్చించారు, గురువుగారి శరీరం సుఖపడాలి, అందుకని ఆయన పరిగెత్తకూడదు అన్ని పనులకి, గురువుగారి పని మేము చేసి పెడతాం, గురువుగారు సంతోషంగా సుఖంగా ఉండేట్టు చూసుకుంటాం, ఆయన చేస్తున్న ఉపకారానికి ఇంతకన్నా మేము చేయలేము అని చేస్తారు. దాన్ని దేహ శుశ్రూష అంటారు. కాబట్టి శుశ్రూష చేత ఆయన తాదాత్మ్యత చెందడు, ఎందుకు నాకు ఇవన్నీ అంటాడు. కానీ అదే పనిగా వెంటపడి చేసుకుంటూ వెళుతున్నాడు అనుకోండి, ఎప్పుడప్పుడు ఏమిట్రా ఈ పిచ్చాడు ఇలా వెంట పడతాడు పాపం అని లొంగచ్చు, అనుగ్రహించచ్చు. ఒక్కొక్కసారి అప్పుడు కూడా అనుగ్రహించకుండా పరీక్ష పెట్టచ్చు. అదే చేశాడు దత్తాత్రేయుడు ఇంద్రుడి విషయంలో. పిలిచి అన్నాడు, ఎవరు మీరు? నువ్వెవరు? నువ్వు నా దగ్గరే ఉంటున్నావు, నేను ఇలా చూసేటప్పటికి పండు అందిస్తావు, నేను ఇలా అంటే మంచినీళ్ళు అందిస్తావు, నేను ఇలా అంటే నాకు చెషకం అందిస్తావు, నేను కాళ్ళు చాపితే కాళ్ళు పడతావు, ఎప్పుడు దగ్గరే కూర్చుంటావు, ఎప్పుడు శుశ్రూష చేస్తూనే ఉంటున్నానే, చాలా కాలం నుంచి ఉంటున్నావు నా దగ్గర, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అయ్యా ఇంతకన్నా నటన ఉంటుందా ప్రపంచంలో? మీకు తెలియదు నేను ఎవరును? నేను ఇంద్రుణ్ణి. రాక్షసులు స్వర్గలోకాన్ని ఆక్రమించారు, మీరు వినా మాకెవరున్నారు రక్షకులు? మీరు మమ్మల్ని రక్షించాలి, రాక్షస సంహారం చేయాలన్నారు. ఆయన పకపకా నవ్వి అన్నాడు, నేను రాక్షస సంహారం చేయనా, నువ్వు ఇంద్రుడివా, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం, నన్ను చూడటల్లా మదవతులందరితో కూడి ఉంటాను, మద్యపానం చేస్తూ ఉంటాను, నా ఒళ్ళు నాకే తెలియదు, ఎప్పుడు ఊగుతూ తూలుతూ ఉంటాను, నేను ఎప్పుడైనా అనుష్ఠానం చేయడం నువ్వు చూసావా, నేనేమైనా తపస్సు చేయడం చూసావా, నేనేమైనా ఉపేంద్రున్నా, నాకు ఇన్ని శక్తులు ఉన్నాయని ఎలా అనుకున్నావు, నేను రక్షిస్తాననుకున్నావా? ఒక్క ఉపకారం చేసి పెడతాను, మీరు యుద్ధం చేయండి, దెబ్బలు తగిలితే మా ఆశ్రమంలో పడుకోబెట్టి నా శిష్యులతో మీకు శుశ్రూష చేయిస్తాను, కట్లవి కట్టించి, అంతకన్నా నేనేం చేస్తాను? వెంటనే దేవేంద్రుడు ఈయనతో వాదించి ఈయన తత్వం ఈయన ఒప్పుకునేటట్టు మనం చేయగలమా అని సాష్టాంగ పడిపోయాడు. అంతకన్నా మార్గం ఏముంటుంది? ఇంకొకటి లేదు. గురువు దగ్గర సాష్టాంగ పడితే గురువు ఏం చేయాలి? వంగాలి ఎత్తడానికి కదా. సాష్టాంగ పడడం అన్నది ఎందుకు పడిపోతారో తెలుసా? ప్రణిపాతం అంటారు, నేల మీద పడిపోతారు స్వర్ణదండంలా. ఎందుకు పడతారంటే ఇంకా ఇంతకన్నా కింద పడిపోవడానికి ఏమీ లేదు, ఇక్కడ వరకే కింద పడగలను, ఇంకా కింద పడడానికి లేదు, కానీ ఎంత కింద పడిపోవాలో అంతా పడిపోయాను, ఎంత నిలబడుండాలో అంతా మీరు నిలబడున్నారు, నన్ను పైకెత్తే పూచి మీ పాదాల దగ్గర పెట్టాను. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరి కాళ్ళ దగ్గర పడ్డాడు ఆయన? వంగి భుజాలు పట్టుకుని పైకెత్తాలి.
కదా. ఇంద్రా లే అన్నాడు, నీ పూనికకి మెచ్చుకున్నాను, నీ తత్వాన్ని అంగీకరిస్తున్నాను, నువ్వు శిష్యుడివి, బాగా పట్టుకున్నావు గురువుని. ఏమీ లేదు, నేనొచ్చి రాక్షసుల్ని సంహరించడం కాదు, వీలైతే వాళ్ళని ఒక్కసారి ఇక్కడ దాకా తీసుకురా, వాళ్ళు చచ్చిపోయేటట్టు నేను చూస్తానులే అన్నాడు. సాధారణంగా భగవత్తత్వంగా ఉంటే ఏం చేస్తాడు, గురుత్వంతుడికి బయలుదేరతాడు యుద్ధానికి, గురువుగా కూర్చుంటే వాళ్ళనే తీసుకురా అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళారు, కవ్వించారు, ఏదో ఆ మూలు దాక్కున్నారు, ఈ మూలు దాక్కున్నారు, కనపడ్డారు, మళ్ళీ పిలిచారు, కేకలేశారు, అల్లరి చేశారు, దెబ్బలాడారు, అది వాళ్ళు అక్కడ ఉన్నారన్నారు, వాళ్ళు పరిగెత్తుకుంటూ ఒళ్ళు మరిచిపోయి కోపం వచ్చిన వాడికి ఒళ్ళు తిరిగేడు అన్న మాట ఎక్కడ ఉంటుందండి. వెంటబడ్డాడు, వచ్చేశారు. తిన్నగా దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమంలోకి అందరూ వచ్చారు. దత్తాత్రేయ స్వామి వారి పక్కన లక్ష్మీదేవి కూర్చునుంది, కానీ ఆమె లక్ష్మీదేవిగా జగన్మాతగా దర్శనమివ్వదు. ఆమె ఏదో ఒక మదవతి ఒక చషకంలో మద్యాన్ని అందిస్తున్నట్లుగా కూర్చునుంటుంది. మెరిసిపోతోంది తల్లి. రాక్షసులకు ఆమె మాతృత్వం కనపడదు, ఆమె బాహ్య సౌందర్యం కనపడుతుంది. అందుకని వాళ్ళు ఆవిడ్ని చూశారు. చూడగానే ఎవడి పిచ్చి వాడిది, వాడికి వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందంటే, అబ్బా ఇంతటి జగదేక సుందరి, ఈమెని తీసుకెళ్లి మన ప్రభువు జంభాసురుడికి అర్పిస్తే ఎంత సంతోషిస్తాడో, రే బలే సుందరిని. వాళ్ళ ప్రభువు గొప్పతనం అది, యథారాజా తథా ప్రజ. ఊళ్ళో వాళ్ళ ఇల్లాలని తీసుకెళ్లి ఆయనకి సమర్పిస్తే సంతోషిస్తారని వీళ్ళు బయలుదేరారంటే ఆ ప్రభు ఎంత గొప్పవాడో వీళ్ళెంత గొప్పవాళ్ళో ఆలోచించారు. వేరే చెప్పక్కర్లేదు, చెప్పకుండా చెప్తారు కథ. కాబట్టి అందరూ వచ్చి ఈవిడ్ని ఒక శిబిక తీసుకొచ్చి ఆ శిబికలో కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆమె అలవోకగా దత్తాత్రేయ స్వామి వారి వంక చూసింది, వీళ్ళు నన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నారు, ఏం చేయమంటామని. ఆయన కన్నులతో సౌజ్ఞ చేశాడు, ఎక్కువ శిబిక అన్నాడు. ఆవిడ వెళ్ళి ఏదో భయపడుతున్న దానిలా బెంగ పెట్టుకున్న దానిలా ఈ మద్యపానం చేస్తున్న ఆయన్ని విడిచిపెట్టి శిబికెక్కేస్తున్నట్లుగా ఆవిడ వెళ్ళి శిబికలో కూర్చుంది. వాళ్ళందరూ ముందు భుజాలకెత్తుకున్నారు. ఆ తర్వాత, అమ్మ బాబోయ్, మన ప్రభువుకి కాబోయే ఇల్లాలు భుజాల మీద పోయడం ఏంటి, నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తే ఇంకా సంతోషిస్తాడని చెప్పి నెత్తి మీద పెట్టుకున్నారు. పెట్టుకోగానే దేవతలు చూస్తున్నారు, ఏమిటి చంపేస్తానన్నాడు, తీసుకురమ్మన్నాడు, లక్ష్మీదేవిని శిబికెక్కించి వెళ్ళిపోమ్మంటున్నాడు, హాయిగా కూర్చున్నాడు, ఏమిట్రా బాబీదని దేవతల్ని పిలిచి ఆయన అన్నాడు, చూసారా లక్ష్మీదేవి నెత్తికెక్కింది కాబట్టి ఇక వాళ్ళు చచ్చిపోయినట్టే అన్నాడు. అదేమిటి స్వామి అన్నారు వాళ్ళు. అవును, లక్ష్మి యొక్క స్థానముల చేత మనిషి వైభవం ఆధారపడి ఉంటుంది. లక్ష్మి పాదముల యొక్క స్థానమునందు ఆవహించి ఉన్నదా వాడికి మేడలు మిద్దెలు లభిస్తాయి. కటిభాగమును ఆశ్రయించిందా మంచి వస్త్రములు చీనీచీనాంబరములు మణిమాణిక్యములు లభిస్తాయి. గుహ్యభాగమును ఆశ్రయించిందా భార్య సౌందర్యవతిలాగే కనపడాలి. అలా కనపడి ఆమెతో అనుకూలమైన దాంపత్యము సిద్ధిస్తుంది. నాలుగు, చేతికి కంకణాలు వేసుకునేటటువంటి చోట ఆమె ఆవహించిందా మంచి సంతానం లభిస్తుంది. ఐదు, ఆమె హృదయ భాగాన్ని కానీ ఆశ్రయించిందా ఆవహించిందా అటువంటి వాడు ఏ సంకల్పం చేశాడో సంకల్పములు సిద్ధిస్తాయి. ఆరు, ఆవిడ కంఠభాగాన్ని ఆశ్రయించి ఆవహించిందా అమూల్యమైనటువంటి భూషణములను ధరిస్తాడు. ముఖమును కానీ ఆమె ఆవహించిందా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి వాక్చాతుర్యము కవన శక్తి విశేషమైనటువంటి తేజస్సు లభిస్తాయి. దాటి తలకెక్కిందా తేలికగా చచ్చిపోతాడు, భ్రష్టుడైపోతాడు. వాళ్ళకి నెత్తికెక్కింది, వాళ్ళు అయిపోయారు, మీరు వెళ్ళండి, తేజోహీనులు అయ్యారు చచ్చిపోతారని. వీళ్ళందరూ అస్త్రశస్త్రాలు పట్టుకుని వెళ్ళారు, తేజోహీనులు అయిపోయి ఉన్నారుగా. ఎప్పుడైతే జగన్మాతని తీసుకుని వాళ్ళు పరుడికి తీసుకెళ్లి అప్పజెప్పాలన్నంత దుర్మార్గపుట ఆలోచనతో ఆవిడ యొక్క శిబిక పట్టుకున్నారో అప్పుడే తేజోహీనులు అయిపోయారు. ఇప్పటి వరకు అంత కష్టమైంది చంపడం, చాలా తేలికగా రాక్షసులందరినీ సంహరించేశారు, జంభాసురుడు వచ్చారు, జంభాసురుడు చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు గురుతత్వంలో రాక్షస సంహారంలో వచ్చేటటువంటి తేడా చూడండి. ఆయన శ్రీ మహావిష్ణువుల శంఖచక్రాలు శారంగం పట్టుకుని చంపడం, ఎప్పుడో జంభాసురుడు చచ్చిపోయాడు, కానీ ఇప్పటికీ ఆ వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం లక్ష్మీదేవి పట్ల ఎంత మర్యాదతో ఉండాలో ఆ ఐశ్వర్య మదం తలకెక్కకుండా ఎలా ఉండాలో జ్ఞాపకం ఉంటుంది. ఐశ్వర్య మదం తలకెక్కింది అనడానికి గుర్తేమిటో తెలుసా, ఈ తల ఎంతటి పాదాల మీద వాలడానికి ఇష్టపడదు.
అంతే గుర్తు. ఎదురుగుండా ఎంత మహాత్ముడు రానివ్వండి, ఈ తల వంగదు, ఈ చేతులు ముట్టుకో. ఇప్పుడు దత్తాత్రేయుల వారు ఆ ఒక్క లీల ద్వారా ఎంత గొప్ప సందేశాన్ని లోకానికి అందించారు. అసలు గురువుని ఆశ్రయించడం ఎంత కష్టమో, గురువుని పట్టుకోవడం ఎంత కష్టమో చెప్తారు. ఒకసారి పట్టుకున్నావా, పట్టుకోవడం వరకే పట్టుకున్నావా అయిపోయిందంటే ఇక నీ విషయం ఏం లేదు, ఇక నిన్ను ఉద్ధరించడం ఆయన చూసుకుంటారు. అంత అద్భుతమైనటువంటి విశేషం. ఒక్కొక్కసారి మనం పట్టుకోవడానికి ప్రయత్నించక్కర్లేదు, ఆయనే చాలా చిత్ర విచిత్రంగా మనకి కనబడతారు. ఒకప్పుడు ప్రహ్లాదుడికి కనబడ్డారు. ప్రహ్లాదుడు తన పరివారాన్ని అంతటినీ తీసుకుని భూమండలంలో ఉన్నటువంటి వింతలన్నీ చూడడానికి బయలుదేరాడు. కావేరీ నదిలో స్నానం చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అక్కడ అరణ్యంలో ఒక మహర్షి పడుకుని ఉన్నాడు. అక్కడ ఒక మహర్షి పడుకున్నాడని తెలియట్లేదు, ఒళ్ళంతా దుమ్ము చేత కప్పబడిపోయింది, కానీ ముఖం మాత్రం సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతాడు. తెల్లబోయాడు ప్రహ్లాదుడు, తిన్నగా వెళ్ళాడు, పాదములు పట్టుకున్నాడు, పాదములు ఒత్తాడు, ఒళ్ళో పెట్టుకున్నాడు, నమస్కారం చేశాడు. ఆయన తలెత్తి చూశాడు, ఎవరు నువ్వు అన్నాడు. నేను ప్రహ్లాదుణ్ణి. అయ్యా, మనిషి అన్న తర్వాత కర్మ చెయ్యాలిగా, ఏదో ఒక పని చెయ్యాలిగా, ఆకలేస్తుంది అన్నం తినాలిగా, ఇంద్రియములకు సుఖాలు కోరుకుంటే సుఖాలు అందించాలంటే ఏదో పని చెయ్యాలిగా, మీరేమిటి ఏ కర్మ లేదు? అసలు ఆ ప్రశ్నే గాంభీర్యం చూడండి. కర్మ చెయ్యని వాడు ఉండడు, అంటే ఏదో పని చేయకుండా ఏ మనుష్యుడు ఉండడు. ఎందుకు చేయకుండా ఉండడు అంటే, ఎందుకు చెయ్యాలి అంటే ఆకలి అని ఉంటుందిగా, అది మనిషిని ఏ పని చేయకుండా ఉండనివ్వదు. ఆకలి తీరాలంటే మీరు ఏదో ఒకటి చెయ్యాలి, వెళ్ళి ఒక కాయో పండు అన్నా తెచ్చుకోవాలి, కనీసం ఆ కర్మ అన్నా చెయ్యాలా. పోని దాహం వేస్తుంది, మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళన్నా తాగాల, మంచినీళ్ళు మన దగ్గరికి రావుగా, వెళ్ళి తాగాల. ఇంద్రియములు సుఖాన్ని అపేక్షిస్తాయా? ఇంద్రియాలు సుఖాన్ని కోరుకుంటే ఇంద్రియ సుఖములు తీర్చుకోవాలి అంటే, ఇంద్రియములకు సుఖములు ఇవ్వాలి అంటే ధనాన్ని సముపార్జనం చెయ్యాలా? మరి మీ ఎందు ఏమీ కనపడటం లేదు? ఆకలిదా? అన్నం తినరా? కర్మ చేయరా? ఏమిటి ఇలా పడుకున్నారు? మరి అలా పడుకుంటే ముఖం ఏమిటి అంతకాంతిగా ఉంది? మరి ఈ ఉపాసన బలం ఎక్కడిది? దేనివల్ల వచ్చింది? ఇవి రెండు పరస్పర విరుద్ధాలుగా కనపడుతున్నాయి. అయ్యా, నేను అర్హుడనైతే నాకు తెలియచేయండి అన్నారు. ప్రహ్లాద, శ్రీమన్నారాయణ దర్శనం పొందినటువంటి మహితాత్ముడు నీకు తెలీదా? అయినా నువ్వడిగావు కాబట్టి చెప్తాను, నేను అజగర వ్రతంలో ఉన్నాను అన్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పట్టుకోవలసి ఉంటుంది. అజగర వ్రతము అనబడేటటువంటి వ్రతము ఏది ఉన్నదో, అది కొన్ని కోట్ల 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 మందిలో ఎక్కడో ఎవరో ఒక్కడు తప్ప, అది అందరూ చేసేది కాదు, అందరి చేత చేయించబడడానికి యోగ్యమైనది కాదు. ఎవరో చేశారు అజగర వ్రతం అని మనం చేయకూడదు. అజగరము అంటే కొండ చిలవ, కొండ చిలవ పడున్నట్టు పడు ఉంటాను. ఎందుకు పడు ఉంటాను? ఇన్ని జన్మలు ఎత్తాను, ఆ ఆకలి దాహం ఉన్నాయిలే, నేను తినాలని ఈశ్వరుడు అనుకుంటే నా దగ్గరికి వస్తుంది ఆహారం, నా నోటి దగ్గరికి వస్తే తింటా, లేకపోతే వెళ్ళను, నేనేం కర్మ చేయను. కర్మలు చేస్తేనే కదూ, కొన్ని కర్మలు చేసా పుణ్యం అయ్యాయి, కొన్ని కర్మలు చేసా పాపం అయ్యాయి. పుణ్యం అనుభవించడానికైనా శరీరం కావాలి, పాపం అనుభవించడానికైనా శరీరం కావాలి. ఏ కర్మ మానేస్తే శరీరం ఎందుకు? అందుకు మానేశాను. ఇది సామాన్యులకు అన్వయము కాదు. అందుకే ఒక మాట అన్నాడు చివర ప్రహ్లాద, నీకొక్కడికే నా తత్వం అర్థమై ఉంటుంది అన్నాడు. కాబట్టి ఈయన ఏ కర్మ చేయట్లేదు. ఆయన అన్నాడు, నేను ఏ కర్మలు చెయ్యను, కానీ ప్రహ్లాద నీకు ఒక విషయం చెప్తాను, నరజన్మ పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి మధ్యలో గడప మీద నించున్నవాడి జన్మ లాంటిదోయ్ అన్నాడు. ఆ ఒక్క మాట అన్నాడు. నరుడిగా పుట్టినవాడు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఈ ఉపాధి ఉన్నంతసేపే, ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళాడా అయిపోయింది, అంతే, దాటిపోయింది, ఇంకా లేదు ఆ ఉపకరణం. ఇందులో ఉంది కంఠం, ఉంది రామనామం చెప్పగలవు, అరుణకు విభీషణులకు అద్రిజకుం తిరుమంత్రరాజమై కరిగి నహల్యకుం ద్రుపద కంజకు అత్యహరించ చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయమిక దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషనుల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. రామా అని ఎవరనగలరు? 83,99,999 ప్రాణులు అనవు, ఒక్క మనుష్యుడు అంటాడు.
ఆ కంఠాన్ని ఉపయోగించి భగవన్నామం పలుకుతావా? ఆ కంఠాన్ని ఉపయోగించి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడి పాపం మూట కట్టుకుంటావా? ఈశ్వరుడి ప్రమేయం లేదు, నీ ఇష్టం, కంఠం ఇచ్చి వదిలిపెడతాడు. అందుకని గడప మీద ఉన్నావు ప్రహ్లాద, దీన్ని ఉపయోగించావా? పైకి ఉపయోగించుకోలేదు, కిందకి. ఎన్ని జన్మలు? కోట్ల జన్మలు. ఒకసారి కిందకెళ్ళావా, ఉచ్చేసి పట్టుకోవచ్చు, కత్తితో నరకచ్చు, కర్రలతో కొట్టచ్చు, బాణం వేసి చంపచ్చు, కర్మాధికారం లేదు, షడూర్ములతో తిరుగుతూ ఉంటావు అంతే. కాబట్టి నరజన్మకి ప్రశస్తి ఉంది, ఆ నరజన్మని వాడుకోవడం నేర్చుకో. అది నీకు జ్ఞాపకం ఉందా? నీ దగ్గర నీ ఇంట్లో ఉన్న ఆస్తి మొత్తంలోకి చాలా చాలా గొప్ప ఉపకరణం నీకున్నది ఏంటంటే ఇదే. అందుకే శరీరం అద్యంకుల ధర్మ సాధనం, మిగిలినవన్నీ ఇంట్లో ఉంటాయి. జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి పనికొచ్చే ఉపకరణం ఇది. ఈ ఉపకరణాన్ని వాడుకో, వాడుకోకుండా తీసుకెళ్లి దాచుకుంటే ఉపయోగం లేదు. వ్యాపారస్తులు వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దాచుకున్న డబ్బు పెట్టుబడి పెట్టినట్టు జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి మొదట పెట్టుబడి పెట్టవలసినది ఈ శరీరమే. దీన్ని ఓ దేవాలయానికి తీసుకెళ్ళాలి, ఓ చోట కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి, ఓ ప్రదక్షిణం చెయ్యాలి, ఓ వ్యాసపూర్ణిమ వచ్చిందంటే ఓ నమస్కారం పెట్టాలి. దేనికి శరీరాన్ని వాడకుండా కూర్చుంటానంటే ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? ఆయుర్దాయం విడిపోట్లా? కాబట్టి ప్రహ్లాద, నరజన్మ యొక్క వైభవం ఏమిటో తెలుసుకో. గడప మీద నించున్నావు, ఇంకా ధనం 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 అంటున్నావు, ఇంద్రియములు అంటున్నావు, సుఖాలు అంటున్నావు. ఏమిటి ధనం? ధనము ఆర్జించడంలో దుఃఖం ఉంది, ఆర్జించిన ధనాన్ని దాచడంలో దుఃఖం ఉంది, ధనాన్ని ఖర్చు పెట్టడంలో దుఃఖం ఉంది. అసలు ధనమే దుఃఖం. అమ్మ బాబోయ్, ఎంత పెద్ద మాట అన్నాడండి ఆయన. కానీ ఇందులో అజగర వృత్తాంతంలో అజగరముగా మనం చేయడం కుదరదు. కానీ నరజన్మ ప్రశస్తి తెలుసుకోవడానికి ధనార్జన కొరకు విపరీతంగా వెంపర్లాడిపోవద్దు అన్న సందేశాన్ని అందుకోవడానికి నువ్వే ఆనంద ఘన అనివి అర్థం చేసుకోగలిగితే అని తెలుసుకోవడానికి మహానుభావుడు దత్తాత్రేయుల వారు చెప్పినటువంటి విశేషం ఎంత గొప్ప స్థాయిలో నిలబడినటువంటి విశేషం. అందుకే అద్వైతాచార్యుల వారిగా దత్తాత్రేయుల వారిని జగద్గురు స్థానంలో కూర్చోపెట్టి పీఠాధిపతులు కూడా సాష్టాంగం చేసి నమస్కారం చేస్తారు. అంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. ఆయన అనుగ్రహించిన వారిలో కార్తవీర్యార్జునుడు, కృతవీర్యుని యొక్క కుమారుడు, పుట్టుకతోనే ఆయనకి చేతులు సరిగ్గా లేవు, నీరస పడిపోయి తోటకూర కాడల్లా వేలాడుతున్న చేతులు. తండ్రి మరణించాడు, పిల్లవాడికి పట్టాభిషేకం చేస్తామన్నారు. ఆయన ధర్మాత్ముడు, ఆయన అన్నాడు మీరు నాకు పట్టాభిషేకం చేస్తే మాత్రం ప్రజల్ని రక్షించడానికి చేతులకు బలం లేనివాడిని, నేనేం రక్షిస్తాను. ఒక రోజున ఆయన శిలావీధికి మీదకి వెళ్ళి కూర్చుంటున్నాడు. కూర్చుంటుండగా దత్తాత్రేయుల వారి పృష్ఠభాగం నిప్పెడుతుందేమో అంత కఠినమైనటువంటి శిలాతలం మీద కూర్చుంటేనని ఓ మెత్తటి పరుపు ఒకటి తీసుకొచ్చి వేసి సర్దుతున్నాడు. ఆయన కూర్చుని సర్దుతున్నాడు కార్తవీర్యార్జునుడు. సర్దుతుండగా ఆయన పృష్ఠభాగం పైకెత్తి అపానవాయువు విడిచిపెట్టారు. ఆ అపానవాయువు యొక్క వేడికి ఆ ఉన్న చేతులు కూడా మాడిపోయి మంటలు పుట్టి ఆయన వెనక్కి తిరిగి అన్నారు, చూశావా, నన్ను నమ్ముకుంటే చేతులు వస్తాయని చెప్పావు. నేను చెప్పాను వద్దని, నేనేదో మదవతులతో తిరుగుతూ ఉంటాను, ఈ శృంగార క్రీడలో ఉంటాను, మద్యపానం చేస్తూ ఉంటానన్నాను, వినలేదు, సేవలు చేశావు, అదిగో ఉన్న చేతులు కాలిపోయి, ఇప్పటికైనా ఎవరైనా మహాత్ముణ్ణి వెతుక్కో అన్నారు. మీరు ఎన్ని చెప్పండి, ఈ చేతులు కాదు నా శరీరం మాడిపోయినా మీ శరీరం మీ సేవలోనే. నేల మీద పడ్డాడు, అనుగ్రహించాడు. ఇప్పుడు నీకున్న పూనికి అర్థమైంది, ఏం కావాలడుగు అన్నాడు. ఒకటి కాదు, ఎన్ని అడిగాడో తెలుసా? నాకు నా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకు అర్ధకామములను ధర్మంతో సమన్వయం చేసుకోవడం రావాలి. రెండు, నాకు ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారు అన్నది గ్రహించగలిగినటువంటి శక్తి కావాలి. మూడు, నేను చేసినటువంటి పాపపుణ్యములో సుఖదుఖములుగా అనుభవించడంలో వాటిని సమన్వయం చేసుకునేటటువంటి అవకాశం నాకు లభించాలి. నాలుగు, నేను ధర్మాచరణమునందు ఎప్పుడైనా వైక్లవ్యాన్ని పొందితే దిద్దగలిగిన మహాపురుషుడు నాకు సిద్ధపడాలి. ఎంతో ఉదారులైనటువంటి వారు, మహాత్ములైన వారు నాకు అతిథులుగా లభించాలి. ఆరు, వాళ్ళందరికీ కూడా నేను తృప్తి కలిగేటట్టుగా ఆతిథ్యం ఇవ్వగలగాలి. ఏడు, నాకు తలుచుకున్నప్పుడు సహస్ర బాహువులు రావాలి. 1000 బాహువులు వచ్చి నేను ఎవరినైనా సరే లోకంలో ఓడించగలగాలి. 8, నాకు అణిమాది సిద్ధులన్నీ కైవసం కావాలి. 9,
నీ పాదముల యందు నిశ్చలమైన భక్తి కలగాలి. పది, నా పేరు తలుచుకుంటే త్రికరణ శుద్ధిగా భక్తితో పోయిన వస్తువులు కూడా లోకంలో దొరకాలి, అనుగ్రహించన్నాడు. భక్తితో పట్టుకున్నాడు, తథాస్తు ఇచ్చాను వెళ్ళమన్నాడు. 1000 చేతుల వాడయ్యాడు కర్తవీర్యార్జునుడు. ఒకప్పుడు రావణాసురుడంతటి వాడిని ఇబ్బంది పెట్టాడు ఆ రేవానదీ తీరంలో. ఆయన కింద ఉండి తన భార్యలతో ఆడుకుంటూ 1000 చేతులతో నీటికి అడ్డం పెడితే నీరు వెనక్కి ఉండిపోయి పై వెనక్కి ప్రవాహం పెరిగిపోయి ఆ ఒడ్డున శివ పూజ చేస్తున్నటువంటి రావణాసురుడి యొక్క సైకిత లింగం కొట్టుకుపోయింది. రామాయణ ఉత్తరకాండలోంచి చెప్తున్నాను నేను. ఆ శివలింగం నిర్మాల్యంతో నీటిలో వెళ్ళిపోతే రావణుడికి కోపం వచ్చి కింద ఏమైందో చూడమన్నాడు. చారులు వెళ్ళి చూశారు. చూసి కింద కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నీటి ప్రవాహాన్ని ఆపాడన్నారు. కోపం వచ్చి కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పటికి మద్యం సేవించి చుట్టూ ఉన్నటువంటి స్త్రీలతో ఎంతో సంతోషంగా ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. యుద్ధం చేసే సమయం కాదు. అయినా కూడా రావణాసురుణ్ణి ఓడించి 10 తలల పురుగాని బంధించి తీసుకొచ్చి తిన్నగా ఆ తన యొక్క రాజధానిలో కారాగారంలో పడేశాడు. రావణాసురుణ్ణి విడిపించుకోవడానికి తాతగారు ప్రజాపతి పులశ్చ బ్రహ్మ బయలుదేరి వచ్చి కార్తవీర్యార్జునుణ్ణి బ్రతిమాలుకుని విడిపించుకున్నారు. కార్తవీర్యార్జునుడు ఒకప్పుడు దత్తాత్రేయుల వారిని ప్రసన్నం చేసుకోవడానికి 1000 చేతులతో 1000 రకాలైన సంగీత వాద్యాల్ని బ్రోగించాడు. ప్రసన్నుడై గొప్ప తత్వబోధ చేశారు. చేసి కార్తవీర్యార్జునుడిని అనుగ్రహించారు. కార్తవీర్యార్జునుడు కోరుకున్న వరాల్లో ఒకటి, నాకన్నా అన్ని విధాలా పరమ సమర్థుడు మహానుభావుడైన వాడి చేతిలో నేను శరీరం వదిలిపెట్టాలని. అందుకే పరశురాముడి చేతిలో చచ్చిపోయాడు ఒక గోవును అపహరించి. కార్తవీర్యార్జునుణ్ణి అనుగ్రహించాడు. ఆ వాళ్ళనేమి, ఇప్పటికీ నన్ను బాగా నమ్మండి, ఇప్పటికీ దత్తాత్రేయుల వారి పాదములను త్రికరణ శుద్ధిగా పట్టుకున్న వారి విషయంలో సర్వకాలముల యందు దత్తుడు కాపాడుతూనే ఉంటాడు. జయ విజయే భవ దిగ్విజయే భవ శ్రీమదఖండ శ్రీ విజయ.